दामोदर रेड्डी गारु अनकंडीशनल सपोर्ट गौरव पदवी कावाले तप नैन खर्चु पार्टी कोसम कष्ट आनंद भरी तप दी प्रजल गमन मन मध्य चिच्छुपे प्रयत्न टीआरएस नायक दयचे वाली हेच्चरी रेप मूडो तारीख कांग्रेस प्रभुत्वं तरह एवरेवर कांग्रेस नायक कार्यकर्ता दौर्जन्यो रेप दामोदर रेड्डी गारु गेलिचिन तर्वात लागुलु कूडा मीकु कोर्तमनि कूडा नेनु मी ताटाकुल चप्पुलकु भयपडं इदि कांग्रेस पार्टी 130 एळ्ळ चरित्र कलिगिन कांग्रेस पार्टी ई देशं कोसं प्राणालु अर्पिंचिन नायकुलु उन्नारु इंदिरा गांधी राजीव गांधी गारु तम प्राणालनु ई पेद प्रजल कोसं अर्पिंचिन पार्टी मीलांटि सन्यासुल बेदिरिंपुलकु मेमु भयपडमनि कूडा नेनु ई संदर्भंगा मनवि चेस्तुन्नानु ఈ రోజు మేము అడుగుతున్నాం ఎలా బిఆర్ఎస్ నాయకులు అంటున్నో 7000 కోట్ల రూపాయల తోటి అభివృద్ధి జరిగిందని అయ్యా ఎండ్లపల్లికి రండి ఈ చెట్టు కింద కూర్చున్నాం ఈ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందో మీరు చెప్పండి అని చెప్పు కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఆ నాడి ఈ రోడ్డు వేసింది మనం కాదా దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదా ఈ ఊరికి కరెంటు తెచ్చింది మనం కాదా ఈ ఊర్లో బడి కట్టింది మనం కాదా ఈ ఊర్లో మంచి నీళ్లు తెచ్చింది మనం కాదా ఈ ఊర్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది మనం కాదా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఎవరు నేను ఈ రోజు అడుగుతున్నా ఏంటిదా నువ్వు చేసింది చాలా లావు మాట్లాడుతున్నాం ఈ రోజు అడుగుతున్నా నేను ఈ గ్రామంలో 10 సంవత్సరాలుగా ఏ ఒక్క పేదవాడికైనా ఈ ప్రభుత్వం గాని జగదీశ్వర రెడ్డి గారు గాని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినా ఈ గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన సన్యాసి ఈ గ్రామానికి వచ్చేదో తీర్చడం అంటే మనం నమ్ముతామని చెప్పి నేను ఈ రోజు అడుగుతున్నా ఆనాడు దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని నాకు తెలిసి 1000ల పైన మనం కట్టించిన చరిత్ర మనకు ఉంది ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిన చరిత్ర ఆనాడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చినాం ఒకరి ఇంట్లో ముసలమ్మ ముసలమ్మ ఇద్దరు ఉంటే ఇద్దరికి మనం పెన్షన్ ఇచ్చిన ఘనత మనకున్నదా లేదా ఈ రోజు ఈ గ్రామంలో 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేదు 10 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు లేవు ముసలానికి ఇస్తే ముసలమ్మకి ఇయ్యరు ముసలమ్మకి ఇస్తే ముసలోనికి ఇయ్యరు ఆ పెన్షన్ వచ్చినాడు పంచాయతీ ముసలోడు తెచ్చుకొని బొడ్లో పెట్టుకుంటాడు ముసలానికి ఇయ్యడు ముసలోనికి ఏమో సారా కాడ సారా డిపోలో విడు అప్పు ఉంటది ఈ ముసలానికి ఏమో కిరాణం షాపులో అప్పు ఉంటది మరి ఇద్దరికి ఇస్తే జీవితం హాయిగా గడుస్తది కదా ఇలాంటి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా రైతు రుణమాఫీ అన్నది ఈ రోజు జరిగిందా అని చెప్పి మేము అడుగుతున్నాం రైతులకు మద్దతురా ఈ రోజు వాళ్ళని ఇస్తున్నారు అని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఈ గ్రామం పెద్ద గ్రామం చాలా మంది పిల్లలు చదువుకునారు డిగ్రీలు పీజీలు ఈ గ్రామంలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో మీరు ఆలోచించండి ఏ ఒక్కరికైనా వచ్చాయా దళితులకు దళిత బంధు అన్నాడు ఈ గ్రామంలో చాలా మంది దళితులు ఉన్నారు ఎంత మందికి సన్యాసులు దళిత బంధు ఇచ్చారో మీరు ఆలోచించండి బీసీ బంధు అన్నాడు ఎవరికైనా వచ్చాయని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు ఈ రోజు రిజర్వేషన్ వస్తుందని మేము ఈరోజు అడుగుతున్నాం సిగ్గు లేకుండా నిన్న
ముఖ్యమంత్రి గారు వచ్చిండు, మూసీ ప్రాజెక్ట్ కూడా వాళ్ళే కట్టిందట. ఎప్పుడు 60-65 ఏళ్ళ కట్టిన మూసీ ప్రాజెక్టు కూడా మీ నయ్యస్ అమ్మని చెప్పి చెప్తున్నారు. వీళ్ళ కథ ఎట్లుందంటే ఎవరికో పుట్టిన బిడ్డను వీడు ఎత్తుకొని ముట్టాను. ఒక గేటు పోతే సంవత్సరం పట్టిందమ్మ, గేటు ఊసిపోతే గేటు రిపేర్ చేయడానికి సంవత్సరం పట్టింది. ఈరోజు ఈ గ్రామం అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ తోటి తప్ప దేనితోటి కాదు.